మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. విచారణకు 10 పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు. చిన్నారి మృతి మిస్టరీపై సైంటిఫిక్ ఎవిడెన్స్ లతో పాటుగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో విచారణ సాగుతోంది. ఇప్పటికే చిన్నారి తల్లిదండ్రుల మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ చిన్నారి అంత్యక్రియల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం తెలుసుకుందాం. దమ్మాయిగూడ నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. एस किशोर दम्माईगूडలో చిన్నారి మృతి ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతం జరిగింది. ఇప్పటికే రాజకీయ నాయకులు అదేవిధంగా కొంతమంది ప్రముఖులు కూడా వచ్చి ఆ తల్లిదండ్రులను పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అంత్యక్రియలకు అంతిమయాత్రకు సంబంధించిన వాహనం కూడా ఇప్పుడు వచ్చింది. కొద్దిసేపటి క్రితం కూడా మంత్రి మల్లా రెడ్డి ఇక్కడ వచ్చి చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. అదేవిధంగా 1,10,000 రూపాయలను నగదును కూడా అందజేయడం జరిగింది. ఆ తర్వాత ఆ బాలిక తండ్రికి కొంతవరకు అనారోగ్యం ఉండడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించి సొంతగా తన ఖర్చులతోటి అతను వైద్యం చేయిస్తానని కూడా చెప్పడం జరిగింది. మంత్రి మల్లా రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా దర్యాప్తు కూడా వేగవంతం చేస్తామని, దర్యాప్తు వేగవంతం చేసి ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను తల్లిదండ్రులకు చెప్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక పోస్ట్ మార్టం నివేదిక రాలేదని అందుకే కొంత ఆలస్యమైన చెప్తున్నారు. ప్రస్తుతం మనం బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాం ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న కూడా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన సమయంలో ఇక్కడ స్థానికులు అదేవిధంగా బాలిక బంధువులు కూడా భారీ స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. అందరికి కానీ ఇప్పుడు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మరోవైపు నిన్న రాళ్ల దాడి అదేవిధంగా పోలీసులపై దాడి కూడా జరిగింది. ఇలాంటి దాడులు కూడా జరగకుండా, ఎవరికి ఎటువంటి గాయాలు కాకుండా అంతా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా రంగంలో దిగింది. అయితే మొత్తానికి ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే మొత్తం 10 బృందాలు కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాయి. రాచకొండ సిపి మహేష్ భగవత్ వెల్లడించడం జరిగింది. ఈ 10 బృందాలు కూడా దర్యాప్తు వేగవంతం చేసి ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను మరికొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నామని, పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని. అయితే అసలు ఆ బాలిక ముఖ్యంగా దమ్మాయిగూడ చౌరస్తా వద్ద నుంచి ఏ విధంగా చెరువు వద్దకు వెళ్ళింది, సీసీటీవీలను పరిశీలిస్తున్నామని, ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదని, కేవలం ఒకే ఒక సీసీ ఫుటేజ్లో ఆ బాలిక గుర్తించినట్లుగా, ఆ బాలిక నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఆ సీసీ ఫుటేజ్ ఇప్పటికే బయటకు విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మిగిలిన సీసీ ఫుటేజ్లు దమ్మాయిగూడ సంబంధించి అనుమానాస్పద స్థితిలో ఎవరైనా సరే అక్కడ తిరగడం జరిగిందా, చెరువు వద్ద కూడా కొన్ని ఆధారాలు లభించేందుకు మొత్తం అంతా అంటే నిన్న కూడా చెరువు వద్ద లేక్ వాటర్ను కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఇప్పటికే ఆ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత కూడా ఊపిరితిత్తుల్లో కొంత వాటర్ ఉందని, అందుకనే ఈ లేక్ వాటర్ని అదేవిధంగా ఆ బాలిక ఊపిరితిత్తుల్లో వాటర్ కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం ఈ ఎట్టకేలకు కూడా కనీసం మినిమం 2 days పడుతుంది ఈ నివేదిక రావడానికి. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఇప్పటికే 10 బృందాలు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి. చెరువు వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. చెరువు వద్ద ఎవరి దగ్గరికి రానివ్వడం లేదు. ఎటువంటి ఎవిడెన్స్ కూడా మూవ్ అవ్వకుండా, ఎక్కడ చెడిపోకుండా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 2 రోజుల్లో ఈ కేసును ఛేదిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కిషోర్, అంటే ఇక్కడ నరేష్ హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అనుకోవచ్చు ఇప్పటి వరకు? అంటే ప్రస్తుతం అయితే పోలీసులకు కూడా క్లారిటీ లేని పరిస్థితి. ఎందుకంటే పోస్ట్ మార్టం నివేదికలో ఏం చెప్పబోతుంది? ఎందుకంటే పోస్ట్ మార్టం నివేదికలో హత్య, లేకపోతే ఆత్మహత్య, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసిందా, నార్మల్గానే అనుమానాస్పద స్థితిలో మా పొరపాటు కాలు జారి పడిందా అనే అంశంపై క్లారిటీ రావాలి. ఎందుకంటే ఆ బాలిక ఒంటిపై గాయాలు లేవని కూడా వైద్యులు చెప్తున్నారు. కేవలం చేతిపై చిన్న స్క్రాచెస్ ఉన్నా తప్ప మిగిలిన ఒంటిపై ఎక్కడ గాయాలు లేవని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాధారణంగా హత్య జరిగినప్పుడు అయితే ఖచ్చితంగా ఒంటిపై గాయాలు కనిపిస్తాయి, లేదా చంపేసిన తర్వాత లోపల పడేసి ఉన్నట్లే ఊపిరితిత్తుల్లో వాటర్ వెళ్లే ప్రసక్తి లేదు. కేవలం బతికి ఉన్న సమయంలో మాత్రమే లోపలికి ఆ పాప వెళ్ళినట్లయితే అప్పుడు మాత్రమే ఊపిరితిత్తులకు వాటర్ వెళ్తుందని కూడా వైద్యులు చెప్తున్నారు. ఖచ్చితంగా పోస్ట్ మార్టం మీదకి వచ్చి మాత్రమే ఇది హత్య లేదా ఆత్మహత్య లేదా ఇతర కారణాలు తెలియాల్సింది. కిషోర్.